జై శ్రీరామ్. ప్రియ హిందూ బంధువులారా, ముఖ్యంగా మహబూబాబాద్ మానుకోట వరంగల్ జిల్లా ఎక్కడున్నాం మేము, తెలంగాణ కానీ ఆంధ్ర కానీ దేశంలో ఎక్కడైనా సరే లంబాడీలు అంటే కొన్ని చోట్ల లంబాడీలకు మరో పేరుందిగా సుగాలీలు అంటారు. ఈ లంబాడాలు లంబాడీలు వాళ్ళ పూర్వీకులు ఎవరో తెలుసుకుంటే వాళ్ళు ఎంత గొప్పవాళ్ళో వాళ్ళకి తెలుస్తుంది. దురదృష్టకరమైన విషయం ఏంటంటే వాళ్ళకి వాళ్ళ చరిత్ర వాళ్ళకే తెలియదు, మిగిలిన వాళ్ళకి ఏం తెలుస్తుంది. వారు శేవాలాలు వారసులు, వారు రాణా ప్రతాప్ వంశస్థులు, వారు ఆదిరామ్ బావాజీ యొక్క వారసులు. మరి అంత గొప్ప భక్తుడు ఆదిరామ్ బాబాజీ వాళ్ళవాడు, ఆయన వెంకటేశ్వరాన్ని సేవించాడు కాబట్టి అందరూ ఆయనకి మొక్కుతారు, వెంకటేశ్వరంతో ఆడుకున్నాడు ఆదిరామ్ బాబాజీ. అలాంటి గొప్పవాడి లంబాడ ఆయన. అలాగే సేవాలాల్ మహారాజు ఎంతో త్యాగం చేశారు వారు, వారు లంబాడాయే. అలాగే ఈ దేశం కోసం ధర్మం కోసం గడ్డి రొట్టెలు తిని అడవుల్లో బతికినటువంటి మహానుభావుడు మహావీరుడు రాణా ప్రతాప్. ఆ యొక్క రాణా ప్రతాప్ యొక్క వంశానికి సంబంధించినటువంటి వాళ్ళే చీలికలు పేలికలైనటువంటి వాళ్ళు ఈ యొక్క లంబాడాలు. మరి వాళ్ళ చరిత్ర వాళ్ళకి తెలియని కారణం చేత ఇప్పుడు ఈ లంబాడా ఉండే తాండాల్లో సేవాలాల గుడి లేదు, కానీ ఒక విదేశీ మతానికి సంబంధించినటువంటి కట్టడాలు కడుతున్నారు. వీరుల వంశాలు చేతగాని వాడిని పూజ చేయడం ఏమిటండి? త్యాగుల వంశం అది. లంబాడ అంటే వీరుల వంశం, భగవంతునే కిందకి దించినటువంటి వంశస్థులు, అటువంటి జాతి వాళ్ళు. రాణా ప్రతాప్ ఎటువంటి వాడండి? ఆయన గుర్రం కూడా విదేశస్థుల ముందు తల వంచలేదు, రాణా ప్రతాప్ తల వంచనివ్వలేదు. అటువంటి జాతిలో పుట్టి ఎక్కడో విదేశీ మతం ఈ దేశ సంస్కృతిని సాంప్రదాయాన్ని నాశనం చేయడానికి వచ్చినటువంటి మతం, దాని కట్టడాలు మీరు మీ యొక్క తాండాల్లో కడుతున్నారంటే మీ జాతికి మీరు చేసే ద్రోహం ఇంకెవరు చేస్తున్నారు? ఎవరైనా లంబాడాలు ఈ వీడియో చూస్తే మీ చరిత్ర గొప్పతనం తెలుసుకోండి. పక్కదారిలోకి వెళ్ళి పాడయ్యి వచ్చే తరాలను పాడు చేయకండి. ఎవరైనా మీరుండే ఏరియాల్లో తాండాలు ఉంటే ఈ విదేశీ మతం వారి యొక్క సంస్కృతి ధ్వంసం చేస్తుంది, ఆ విషయంలో వారిని కాస్త జాగరూకం చేయండి. ఈ దేశం నాశనం చేయడం కోసం నిరంతరం ప్రయత్నం చేస్తున్నారు విదేశీ మతస్థులు, వాళ్ళతో పాటు ధర్మం తెలియనటువంటి దొంగ హిందువులు. కాబట్టి మేలుకుందాం, ఈ దేశాన్ని రక్షించుకుందాం. ఎక్కడెక్కడైతే పరమతం పెరిగిందో అక్కడ ఈ దేశం ముక్కలైపోయింది. పాకిస్తాన్ పుట్టడానికి కారణం మతమే, బంగ్లాదేశ్ పుట్టడానికి కారణం మతమే, కాశ్మీర్లో కల్లోలానికి కారణం మతమే, కేరళలో కల్లోలానికి కారణం మతమే, బెంగాల్లో కల్లోలానికి కారణం మతమే. అదే మతం మనందరికీ తెలుసు, మన గుళ్ళు కూలగొట్టిన మతము, మన ఆవుల్ని కోసేసిన మతము, మన స్త్రీలను నాశనం చేసిన మతము. కాబట్టి అన్ని మతాలు సమానం అంటూ మన ధర్మాన్ని నాశనం చేయకండి. కళ్ళు తెరుచుకుందాం, ధర్మాన్ని కాపాడుకుందాం. జై హింద్.